ఆనందిస్తారు. విశేషమైనటువంటి దాన్ని తదుపరి ఆయన శృంగేరి ప్రాంతంలో పర్యటన చేసేటప్పుడు నది ఒడ్డున ఒక చోట ఒక పెద్ద పాము, నాగపాము పడగ విప్పి అక్కడ వేదన పడుతున్నటువంటి ఒక కప్పకి రక్షణగా ఉంటుంది. అంటే ఎండ వేడి తట్టుకోలేక కప్ప అటు ఇటు పరలాడుతుంటే ఆ ఎండ తగలకుండా దానికి గొడుగు మాదిరిగా ఈ పెద్ద పాము ఆ పడగను విప్పి దానికి ఎటు ఎండ వస్తే అటువైపుకు మరలుతూ ఎండ తగలకుండా చాలా విశేషమైనటువంటిది మనం గమనించాలి. అంటే ఆ క్షేత్ర మహిమ లాంటిదని వారు వెంటనే ఒక సెకండ్ లోనే కళ్ళు మూసుకొని గుర్తించి వెంటనే అక్కడ శ్రీచక్ర స్థాపన చేసి శృంగేరి పీఠం వారు నెలకొల్పారు. అలానే మనకి పూరిలో, బదరీలో ఇలాగ నాలుగు ద్వారకలో ఈ ఆశ్రమాలు స్థాపించి నలుగురు శిష్యులను వాటికి పీఠాధిపతులుగా సురేశ్వరాచార్యులు, పద్మపాదాచార్యులు, తోటకాచార్యులు, హస్తామలకాచార్యులు వీళ్ళని అక్కడ పెడతారు. శిష్యులు కూడా చాలా గొప్ప శక్తి కలిగిన వారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాలంటే పద్మపాదాచార్యుల వారు, వారి జీవితంలో ఒక చిన్న విశేషం చెప్పుకొని మనం చివరికి వద్దాం. పద్మపాదులకి వారి చిన్నతనంలోనే వారి పెద్దల నుంచి నృసింహ మంత్ర ఉపాసన అది కలిగింది, మంత్రోపదేశం తీసుకున్నారు. అయితే ఆయనకు ఒక కోరిక కలిగింది, ఇది ఉపాసన చేసి మనం స్వామిని ప్రత్యక్షం చేసుకోవాలనేటటువంటి ఒక కోరిక కలిగింది. చాలా పెద్ద కోరిక.